వెల్కమ్ టు ది లియో నిన్న ఉగాది పర్వదినాన వాలంటీర్లకైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారైతే ఒక శుభవార్త చెప్పారు ఇప్పటి వరకు వైసీపీ పండిన కుట్రలు కుతంత్రాలను మొత్తాన్ని కూడా ఒక్కసారిగా బ్రేక్ చేస్తూ వాలంటీర్లకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ప్రకటన చేసి వాలంటీర్లందరూ హామీ ఇచ్చారు ఒక్క వాలంటీర్ను కూడా తొలగించే ప్రసక్తే లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగిస్తాం అలాగే జీతం జగన్మోహన్ రెడ్డిలాగా ఊడిగం చేయించుకునే ఐదు వేలు కాదు కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చండి మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా మా పార్టీకి ఊడిగం చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఆ బలగుద్దైతే చెప్పడం జరిగింది ఇప్పుడు వాలంటీర్లకు పదివేల జీతం అనేది రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది ఎందుకంటే దాదాపు రెండు లక్షల మందికి పైగా ఆ వాలంటీర్లు ఉన్నారు వీరందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి ఆ జగన్మోహన్ రెడ్డిని జీతం పెంచమని అడుగుతుంటే మీరు సేవకులు మీరు చేసే సేవకి ఇంతే ఎక్కువ ఎందుకంటే మీరు అడగకూడదు అని చెప్పి సాకులు చెప్పుకుంటూ గడుపుకుంటూ వచ్చాడు తప్ప మొదటి రోజు ఇచ్చిన జీతాన్ని ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పరిస్థితులే రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయంటే లేనేవలేని చెప్పొచ్చు మనం వాస్తవానికి నిత్యావసర సరుకుల ధరలతో పోల్చుకున్న వాలంటీర్ల జీతం మినిమం పదివేలు చేసి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అవసరానికి వాడుకున్నాడు తప్ప వారి జీతం పెంచడానికి మనసు రాలేదు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేది ఒకటే వీళ్ళంతా పార్టీ కార్యకర్తలు మీ పార్టీ కార్యకర్తలు కాబట్టి నెలకు ఒక ఐదు వేలు మీకు ఇస్తున్నాం పేరు వాలంటీరు మీరేం చేయాలా ఇంటింటికి తిరిగి డేటాను సేకరించాలా ప ఓట్లేమని చెప్పి అడగాల లేకపోతే బెదిరించాలా టీడీపీ సానుభూతి పనులైతే పథకాలు పీకేయాలా ఇది జగన్మోహన్ రెడ్డి చేయించిన పని కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయండి పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇది వాలంటీర్లలో ఒక రకంగా ఆనందాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ఒకనొక దశలో వాలంటీర్లు జీతాలు పెంచాలని చెప్పి ధర్నాలకు దిగిన పరిస్థితులు కూడా అందరం చూసాం అదే సమయంలో వాలంటీర్లు అందరూ స్థానిక వైసీపీ నేతల మీద ఒత్తిడి తెచ్చిన సందర్భం కూడా మనం చూసాం మూకొమ్మడిగా పనిచేయటం మానేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వారికి ఒక మాట చెప్పారు మీరంతా కేవలం సేవకులు మాత్రమే కానీ ఆ ఉద్యోగులు కాదు మీరు చేసే సేవకు మేము ఐదు వేలు మాత్రమే ఇవ్వగలం మీ స్థాయి ఐదు వేలకే పరిమితం మించి మీ స్థాయి లేదన్నట్టుగా వారిని ఘోరంగా అవమానించాడు ఏదో సేవా పథకాలని చెప్పి తూతూ మంత్రంగా ఐదు మందికో పది మందికో ఏదో పథకాలు ఇచ్చేసి చేతులు తులుపుకున్న జగన్మోహన్ రెడ్డి వారికి జీతం పెంచడానికి మాత్రం మనసు రాలేదు కానీ చంద్రబాబు గారు వారు పడుతున్న కష్టానికి వాస్తవానికి ఎంత కష్టం పడుతున్నారనేది పక్కన పెట్టి ఈ రోజుల్లో ఐదు వేల రూపాయలకి ఏమొస్తుందని పదివేలు అనేది కూడా తక్కువే కాకపోతే ఐదు వేలతో పోలిస్తే బెటర్ కదా ఏమో రేపు వద్దున మీ పనితీరు నచ్చితే మళ్ళీ ఆయనే పెంచవచ్చు ఎందుకనంటే అసలు ఆయన ప్రభుత్వంలో రాకముందే పదివేల హామీ ఇచ్చాడు నిజంగా రేపు వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు చేరువయ్యి నిజంగా గారు పథకాలను సంక్షేమ పథకాలను చక్కగా ఇంటికి చేర్చగలిగితే ఏమో చంద్రబాబు గారు మీ పనితీరు పెంచుకుని దాన్ని పదిహేను వేలు చేయొచ్చు లేదా ఇరవై వేలు చేయొచ్చు ఎవరని చెప్పగలదాం ఐదు వేలు ఒక్కసారిగా ఆ డబల్ అయిపోలేదా కాబట్టి రేపటి రోజున ఏదైనా జరగవచ్చు అంటే వాలంటీర్ వ్యవస్థను గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఇప్పుడు వైసీపీ కొన్ని విమర్శలు చేస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తిట్టాడు వాలంటీర్లు తిట్లా వాలంటీర్ చేసే పనులను తిట్టారు ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అదే ఇప్పుడు ఒక వాలంటీర్ ఉన్నాడమ్మా ఒక అమ్మాయిని బలాత్కారం చేయబోయాడు దాన్ని ఎవరైనా సమర్థిస్తారా ఒక వాలంటీర్ ఉన్నాడు ఏదో దొంగసారా కాస్తూ దొరికాడు దాన్ని ఎవరైనా సమర్థిస్తారా ఒక వాలంటీర్ ఉన్నాడు పింఛుని సొమ్ము తీసుకుని పారిపోయాడు దాన్ని ఎవరైనా సమర్థిస్తారా ఒక వాలంటీర్ ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే నీ పథకాలు పీకేస్తానని చెప్పి బెదిరించాడు దాన్ని ఎవరైనా సమర్థిస్తారా ఇక్కడ చంద్రబాబు గారు కానీ టీడీపీ నేతలు కానీ వాలంటీర్ వ్యవస్థను ఏ రోజు విమర్శించలేదు బట్ అందులో కొంతమంది చేసే పనులను విమర్శించారు ఏదైతే సమాజానికి నష్టం చేకూర్చే విధంగా ఉందో ఏ పనులైతే వాలంటీర్లు చేయకూడదో ఆ పనులు చేసిన వారిని మాత్రం విమర్శించారు తప్ప వ్యవస్థ మొత్తాన్ని కూడా కాదు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు అదే చెప్పారు ఎవరైతే వారి పని వారు చేసుకుంటూ ఆ చట్టానికి లోబడి పనిచేస్తారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైతే దూరంగా ఉండి పనిచేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత తీసుకుంటారు ఎవరైతే ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులకు ఊడిగించేస్తారో వారి మీద మాత్రం చర్యలు తప్పవు కాబట్టి వాలంటీర్లు సరే ఇప్పటిదాకా అయ్యింది ఏదో అయిపోయింది ఎప్పటి నుంచైనా వాలంటీర్లు మారాలి వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటుంది పదివేల రూపాయల జీతం ఇస్తుంది ఇప్పటివరకు ఐదు వేల రూపాయలకి ఆపసోపాలు పడిన మీరు పదివేల రూపాయలంటే మెరుగే కదా సో ఆ మాటను స్వయంగా నిన్న చంద్రబాబు గారు చెప్పారు ఒకసారి విందాం సో ఏంటంటే నేను ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు గారు కూడా అదే అన్నారు సో ఉగాది సందర్భంగా వాలంటీర్లకు నేను ఒక కానుక ఇవ్వబోతున్నాను ఏంటి ఆ కానుక అనేది అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికి ఇస్తున్నాం ఇస్తున్నాం కదా ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ల ఉద్యోగాలు తీసివేయరు వైసీపీ చేస్తున్నదంతా కేవలం విష ప్రచారమే గతంలో నారా లోకేష్ కూడా ఆ విషయాన్నే స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసే అవకాశం లేదు వచ్చే టీడీపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ఉగాది పర్వదినాన చంద్రబాబు గారు అయితే హామీ ఇచ్చారు ఎనండి ఒకసారి ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం కాదు మీకు విన్నారు కదా ఉగాది పండుగ రోజు వాలంటీర్లకు ఒక తీపి కబురు నిజంగానే వాలంటీర్లకు ఇది తీపి కబురు ఎందుకనంటే ఎప్పటి వరకు ఐదు వేల రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లకు ఇంకొక నెల రోజులు పోతే పది వేల రూపాయల జీతం తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇవ్వబోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి లాగా ఊడిగం చేయాల్సిన అవసరం లేదు కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ప్రజలకు చేరవేస్తే చాలు మీరు ఎవరిని బెదిరించక్కర్లేదు ఎవరిని భయపెట్టక్కర్లేదు అలాగని మీరు అంటే వైసీపీ నాయకులు ఏంటంటే కొన్ని చేయకూడని పనులు కూడా వాలంటీర్లతో చేయించుకున్నారు సో అలాంటి పనులు ఏమీ చేయక్కర్లేదు అలాగని మీరు ఓట్లు కూడా అడగక్కర్లేదు ఐదేళ్ల పాటు ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలను తీసుకెళ్ళి ప్రజలకు చేరవేస్తే చాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలను చేరవేయటంతో పాటు వారితో రకరకాల పనులు చేయించాడు వారి వివరాలు తీయించుకున్నాడు ఓట్లు వేయమన్నాడు కూడా తిరగమన్నాడు ఇవన్నీ కూడా ఏమీ చేయక్కర్లేదు మీ పని మీరు చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు ఒకసారి ఇస్తాం ఐదు వేలు కాదు రాబోయే పదివేల రూపాయల పారిశోధిక విద్య మాది విన్నారు కదా సో చంద్రబాబు గారు ఉగాది పర్వదినాన్ని చెప్పినటువంటి ఈ తీపు కబురు అనేది లక్షలాది మంది వాలంటీర్లకు నిజంగానే తీపి కబురు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు తెలిసి రెండు నుంచి మూడు సార్లు జీతాలు పెంచాలని చెప్పి మీరు రోడ్లు ఎక్కడం జరిగింది వివిధ ప్రాంతాల్లో రోడ్లు ఎక్కారు ఒకసారి రాష్ట్రం మొత్తం ఏకమై ఒకసారి రోడ్డు ఎక్కారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన దగ్గరున్న పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని భయపెట్టి బెదిరించాడు తప్ప మీకు రూపాయి జీతం పెంచలేదు కానీ చంద్రబాబు గారు మిమ్మల్ని విమర్శించాడు అని చెబుతున్న చంద్రబాబు గారే ఈరోజు పదివేలు జీతం ఇస్తానని చెప్పాడు నిజంగా ఆయనకు వాలంటీర్ వ్యవస్థ మీద అంత వ్యతిరేకత ఉంటే ఈరోజు పదివేలు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు అందుకని నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే ఆయనకు వ్యవస్థ మీద ఎటువంటి ఇది లేదు ఆ వ్యవస్థలో కొంతమంది వైసీపీ నేతలకు ఊడిగం చేయటం అనేది ఆయన విమర్శించారు సో అది రకరకాల కారణాల్లో నేను ఆల్రెడీ ఇందాక కారణాలు చెప్పాను కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత వాలంటీర్ల మహర్దశ తిరుగుతుంది ఇంకా అందులో చదువుకున్న వాళ్ళు ఉంటే మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగం ఏం కర్మా మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు డిగ్రీలు బీటెక్లు చదివి మంచి తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు గత్యంత్రం లేని పరిస్థితుల్లో వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారనుకుంటే అది వేరే విషయం కానీ టీడీపీ ఆయా వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి మీరు నిజంగా ఉద్యోగం కూడా సాధించి అందులో చాలామంది బయటికి వెళ్ళిపోవచ్చు వాలంటీర్ ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు పదివేల రూపాయలకి మీకు ముప్పై వేలు నలభై వేలు జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి సో ఏది ఏమైనప్పటికీ ఉగాది పండుగ రోజు చంద్రబాబు గారు వాలంటీర్లకైతే ఒక తీపి కబురిచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఏమన్నా వాలంటీర్లకు జీతాలు పెంచుతామని ప్రకటన చేస్తే చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు జీతాలు పెంచుతానన్నాడు కాబట్టి తప్పని పరిస్థితులు ఆయన హామీ ఇస్తే ఇవ్వచ్చు కానీ బట్ మొట్టమొదటిసారిగా హామీ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారే ఇన్ని రోజుల పాటు మీతో పని చేయించుకునే రూపా కూడా పెంచకుండా ఈ రోజు జీతం పెంచుతానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా అది మోసమేనని గుర్తించాలి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఈ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాలంటీర్లందరూ కూడా స్వాగతిస్తున్నారు